వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోలు మన ఛానల్లో ఎవ్రీ మంత్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం లేదా తెలంగాణ ఇంజనీర్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జూలై పదకొండు అలనాటి అపర భగీరథుడు తెలంగాణ గర్వించదగిన విలక్షణమైన ఇంజనీర్ నదులను ఒడిసిపట్టి సాగు తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించిన గొప్ప దార్శనికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై పదకొండున తెలంగాణ ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు నవాబ్ అలీ నవాజ్ జంగ్ అప్పటి హైదరాబాద్ రాజ్యంలో ఉస్మాన్ సాగర్ సాగర్ హిమాయత్ సాగర్ అలీ సాగర్ రిజర్వాయర్ వంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మించారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ నూతన డీజీపీగా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జితేందర్ తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి లేదా సిఈఓగా సి సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ఎవరు ఎంపికయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శివశంకరి ప్రతిష్టాత్మక విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు సుప్రసిద్ధ తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపికయ్యారు ఈ పురస్కారం కింద ఐదు లక్షల నగదు జ్ఞాపిక షాల్వాతో సత్కరించనున్నారు జూలై ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే డాక్టర్ సి నారాయణ రెడ్డి తొంభై మూడవ జయంతి ఉత్సవంలో ఆమెకు ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ లేదా సెవెంటీ థర్డ్ ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ సదస్సును ఏ నగరంలో నిర్వహించారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్ డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ను హైదరాబాద్లో జూలై ఐదు నుంచి ఏడు వరకు నిర్వహించారు డెబ్బై మూడవ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లేదా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నిర్మలా జగ్గారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ లేదా తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మల్రెడ్డి రెడ్డి రామ్రెడ్డి రాష్ట్రంలోని ముప్పై నాలుగు కార్పొరేషన్లకు కొత్తగా చైర్మన్లను ఒక కార్పొరేషన్కు వైస్ చైర్మన్ను ప్రభుత్వం నియమించింది వీరి పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ లేదా తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎస్ అన్వేష్ రెడ్డి తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా కాసుల బాలరాజు ఆయిల్ ఫెడ్ లేదా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జంగా రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ లేదా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి గిడ్డంగుల సంస్థ లేదా తెలంగాణ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా రాయల నాగేశ్వరరావు ముదిరాజ్ సహకార సంఘాల సంస్థ లేదా తెలంగాణ స్టేట్ ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ చైర్మన్గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య లేదా తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా మెట్టు సాయి కుమార్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా మహమ్మద్ రియాజ్ అటవీ అభివృద్ధి సంస్థ లేదా తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా పొదెం వీరయ్య ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కాల్వ సుజాత పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆర్ గురునాథ్ రెడ్డి సెట్విన్ చైర్మన్గా ఎన్ గిరిధర్ రెడ్డి కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్గా ప్రసాద్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ లేదా తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా ఎం విజయబాబు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్ సత్యనారాయణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్ ఈరవత్రి పారిశ్రామిక మౌలిక సదుపాయాలు లేదా టీజీఐఐసి చైర్మన్గా టి నిర్మలా జగ్గారెడ్డి వాణిజ్య ప్రోత్సాహక లేదా ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రకాష్ రెడ్డి సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మన్నే సతీష్ కుమార్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా చెల్లా నరసింహారెడ్డి శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా కె నరేందర్ రెడ్డి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఈ వెంకట్రామిరెడ్డి రహదారి అభివృద్ధి సంస్థ చైర్మన్గా మల్రెడ్డి రాంరెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా ఎంఏ ఫహీమ్ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్గా బండ్రు శోభారాణి వికలాంగుల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎం వీరయ్య స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేనారెడ్డి సంగీత నాటక అకాడమీ చైర్మన్గా పుంజాల అలేక్య ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ ప్రీతం ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా బెల్లయ్య నాయక్ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నూతి శ్రీకాంత్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా జైపాల్ గిరిజన కార్పొరేషన్ గా తిరుపతి మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఎంఏ జబ్బార్ నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో తెలంగాణ ఏ స్థానంలో నిలిచింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పదకొండు సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ పదకొండవ స్థానంలో నిలిచింది నీతి ఆయోగ్ విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది ఈ సూచీలో ఉత్తరాఖండ్ డెబ్బై తొమ్మిది మార్కులతో తొలి స్థానంలో నిలిచింది కేరళ రెండవ స్థానంలో తమిళనాడు మూడవ స్థానంలో నిలిచాయి తెలంగాణ డెబ్బై నాలుగు మార్కులతో పదకొండవ స్థానంలో ఉంది ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు పదిహేడు అంశాల్లో పరిస్థితులను రెండు వేల ముప్పై కల్లా మెరుగుపరచాలని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం రెండు వేల పదిహేనులో పలు లక్ష్యాలు నిర్దేశించింది దీని ఆధారంగా నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఏటా ఈ సూచీని విడుదల చేస్తోంది సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారత్ డెబ్బై యొక్క మార్కులు సాధించింది రహదారి ప్రమాదాల్లో బాధితులకు అందించే అత్యవసర వైద్య సేవల్లో గంట లేదా గోల్డెన్ అవర్ అత్యంత కీలకం సకాలంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు ఇందులో భాగంగా తొలిసారిగా జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఏడిపి సంస్థ ముందుకు వచ్చింది తెలంగాణలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద ఈ ఆసుపత్రిని నిర్మించనుంది గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తుడసం కైలాస్ అనే ఉపాధ్యాయుడు బాలల మహాభారతాన్ని కరోనా సమయంలో తన మాతృభాష అయిన గోండు భాషలోకి అనువదించారు